Ivi nenu order pettinavo lekapothe intlo vallu order pettinavo kuda teliyadu. So let's take Angry Mama, put it inside microwave. So idi 40 pack order pettanandi endukante 2 pack dandi no sorry 3 pack di. So funny name kada ante microwave dirty ga undani mama became angry na enti Angry Mama anta. Hello everyone, ella unnaru andaru, hope all are doing fine. Welcome back to our channel Dinala. Sankranti panduga preparations ella nadustunnayandi. Ma intlo aithe cleaning almost done, just thoranaalu alantivi maatrame edo light ga kattedamu an plan as usual. Ee intlo bhogi sankranti preparations ella nadustunayo comment lo cheppandi. Ee madhya kalamlo intiki sambandhinchinava gaani or kitchen ki sambandhinchinava gaani Amazon lo purchase chesi chaala kaalam ayindi. At least 6 months. మామూలుగా రెగ్యులర్ ఐటమ్స్ లైక్ షాంపూ ఎట్సెట్రా ఇవి మామూలుగానే కొంటుంటాం కదా, అవి కాకుండా కిచెన్కి కానీ ఇంటికి కానుకొని ఇట్స్ బీన్ ఎ వైల్ అన్నమాట. అండ్ నేను అంత ఫ్రీక్వెంట్ బయ్యర్ కాదండి, ఏదైనా అవసరం అయితేనే కొనాలి అనే పాలసీ ఉంటుంది. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, అది బట్టలైనా కానీ ఇంటికి సంబంధించినవైనా కానీ కిచెన్కి సంబంధించినవైనా కానీ ఐ ఆల్వేస్ ప్రిఫర్ మామూలుగానే లాంగ్ లాస్టింగ్గా ఉండే ప్రిఫర్ చేస్తాను, రిపీటెడ్ యూసేజ్ ప్రిఫర్ చేస్తాను. సో ఈసారి అమెజాన్లో ఏం కొన్నాను అన్నది చూద్దాము. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను, అందుకనే మీతో షేర్ అయ్యా. లెట్స్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమేమి వచ్చాయో. చాలా అయితేనే పెట్టాను, కాకపోతే అసలు చూద్దాం అసలు ఏవే ఉన్నాయి బాక్సులు. ఇవి నేను ఆర్డర్ పెట్టినవో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఆర్డర్ పెట్టినవో కూడా తెలీదు. ఇది పైనాపిల్ కోర్ స్లైసర్ అండి, కోరర్ ఆర్ స్లైసర్ అంటారు కదా. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను, చాలా కాలం నుంచి అనుకుంటున్నాను తీద్దాము అని. ఎందుకంటే మేము స్మూదీలు బాగా తాగుతాం కదా, వీటికి సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీకు అవసరమైతే మీరు కొనాలి అనుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మేము ఎక్కువ స్మూదీలు తాగుతాము. పైనాపిల్ కుకుంబర్ స్మూదీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ డీటాక్సిక్ స్మూదీ అన్నమాట. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అన్నా తాగుతాము, ఇది ఒకటి. అండ్ దెన్ ఇదండి, ఇది యాక్చువల్లీ డిస్కౌంట్లో వచ్చింది నాకు. మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేయగానే మీకు ఆ రోజు డీల్స్ లిస్ట్ అవుట్ చేస్తుంది. సో అక్కడే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కొన్ని ఐటమ్స్ మీద డీల్స్ పెడతాడు, సో మీకు అవసరమైనవి యూ కెన్ గో త్రూ ద ప్రోడక్ట్స్, మీకు అవసరమైతే కొనుక్కోవచ్చు అందులో. సో అలాగా నాకు ఇది డీల్లో వచ్చిందనమాట. ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి, నేను చెక్ చేసి చెప్తాను, ఆల్సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేంటంటే అసలు అంతే, ఇంక ఈ డబ్బాలు ఏం లేవులేండి. ఇది వ్యానిటీ డ్రాయర్ ఆర్గనైజర్ అన్నమాట, అంటే జ్యువెలరీ కానీ ఆర్ మన యూనో స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ ఆర్ ఎనీథింగ్, రబ్బర్ బ్యాండ్లు పిన్నులు ఏవైనా సరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మామూలుగా డ్రాయర్లో అలాగ లూజ్గా పెట్టేస్తుంటాం కదా, అలా కాకుండా దీంట్లో ఇది యూస్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కొంచెం డీక్లటర్గా క్లీన్గా నీట్గా ఉంటుంది కదా. ఇది 25 పీస్ అండి, డీల్లో కొన్నాను. ఎంత ప్రైస్ అన్నది నాకు అయితే గుర్తులేదు, మేబీ క్యాప్షన్స్లో పెడతాను, చెక్ చేయండి. ఇది అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఓపెన్ చేసామనుకోండి మెస్సీ అయిపోతుంది కదా. ఒకేసారి ఆర్గనైజ్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆల్సో, ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను, ఆర్గనైజ్ చేసే ముందు కానీ ఆర్గనైజ్ చేసేటప్పుడు కానీ లేదా ఆర్గనైజ్ చేసిన తర్వాత కానీ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదన్నమాట, అంత పెద్ద బాక్స్లో ఈ రెండు ఐటమ్సే వచ్చాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక బాక్స్, దీంట్లో నాకు తెలిసి మోస్ట్లీ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదండి, హార్డ్వుడ్ వాక్యూమ్ క్లీనరు, మాపు ఇవి పెట్టాను ఫిల్టర్స్, సో మోస్ట్లీ అవే అనుకుంటాను. సో ఇవి షార్క్ వాక్యూమ్ ఉంది కదండి, వాటికి సంబంధించిన వాక్యూమ్ అండ్ మాప్ ప్యాడ్స్ రీఫిల్స్. సో ఇది 40 ప్యాక్ ఆర్డర్ పెట్టానండి, ఎందుకంటే డీల్లో 40 ప్యాక్ 10 ప్యాక్కి ఐ థింక్ $15 అనుకుంటా, 40 ప్యాక్ అయితే $30కి వచ్చింది. సో ఇవి అయితే ఇయర్ లాంగ్ సప్లైస్ ఉంటాయి కదా అని ఒకేసారి 40 ప్యాక్ ఆర్డర్ పెట్టాను. సో ఇలా ఉంటాయి ఒక దాంట్లో ఒకటి. యా, సో ఇవి వాక్యూమ్ అండ్ మాప్ ప్యాడ్స్ అన్నమాట. సో ఇవి 40 ఉన్నాయి. ఐ థింక్ నేను ఆల్రెడీ ఛానల్లో షేర్ చేశానండి మా హార్డ్వుడ్ ఫ్లోర్ వ్యాక్యూమ్ షార్క్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 1 year అయింది అనుకుంటా కొన్ని నేను. సో కొన్నప్పుడు కొన్ని ప్యాడ్స్ ఇచ్చారు, దాంతోపాటు ఒక 10 ప్యాడ్స్ అలా తీసుకున్నాను అనమాట, అప్పుడు అమెజాన్లోనే తీశాను. కాకపోతే ఈసారి ఏంటంటే డీల్లో 40 ప్యాక్ వచ్చి $30 ఆ సంథింగ్ పెట్టాడు. సో ఇయర్ లాంగ్ ఉంటుంది, 2 years 3 years అయినా ఉంటుంది కదా, ఎందుకంటే ఇవి మనకు అవసరమైనవే కదా ప్యాడ్ రీఫిల్స్ అన్నవి. మనం వ్యాక్యూమ్కి ఒకటి యూజ్ చేస్తాము అంటే ఈచ్ టైం వ్యాక్యూమ్ చేసిన వెంటనే నేను ఫిల్టర్ చేయనండి, కపుల్ ఆఫ్ టైమ్స్ వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్ కండిషన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ మాప్ చేసిన ప్రతిసారి కొత్త ప్యాడ్ వాడాల్సిందే, దెర్ ఈజ్ నో అదర్ చాయిస్. కానీ వ్యాక్యూమ్ చేసినప్పుడు మాత్రం ఒక 2-3 times వ్యాక్యూమ్ చేసిన తర్వాత ఆ ప్యాడ్ కండిషన్ చూసి అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో అది ఈ వ్యాక్యూమ్ రీఫిల్ ప్యాడ్స్. ఓకే, అండ్ దెన్ వన్ ఐటమ్ ఇది మైక్రోవేవ్ క్లీనర్ అండి. ఇట్స్ యాంగ్రీ మామా అని నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది పాపులర్ వన్ అనమాట, మైక్రోవేవ్ క్లీనింగ్కి చాలామంది యూస్ చేస్తారంట, నాకు ఈ మధ్య తెలిసింది. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు హెల్ప్ అవుతుంది కదా మీరు పర్చేస్ చేసేటప్పుడు. స్టీమ్స్ అవే స్టెయిన్స్ అండ్ ఓడర్స్. నేను ఇది యూస్ చేశాక చెప్తానండి ఎలా వర్క్ అయిందా అని, ఆర్ నేను క్లీన్ చేసేటప్పుడు ఐ విల్ షేర్ విత్ యూ గైస్, మీకు కూడా లైవ్లో తెలుస్తుంది పనిచేస్తుందా లేదా అన్నది. దాని తర్వాత మీకు నచ్చింది అనుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మైక్రోవేవ్ క్లీనరు, అండ్ ఇది కూడా యూస్ చేసిన తర్వాత ఐ విల్ లెట్ యూ నో గైస్. అమెజాన్ది ఇది ప్యాంట్ హ్యాంగర్ అండి, కమ్ ఆర్గనైజర్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఓకే, సో ఇదే అండి నేను ఇందాక చెప్తున్నాను కదా ప్యాంట్ హ్యాంగరు. సో దీని ద్వారా ఏంటంటే 3 ప్యాక్ది ఏంటంటే ప్రతి దానికి హ్యాంగర్ చూడండి 1 2 3 4 5 ఉన్నమాట, అంటే 5 ప్యాంట్స్ ఒకే హ్యాంగర్కి తగిలించుకోవచ్చు. సో దట్ మనకి స్పేస్ చాలా కలిసి వస్తుంది, అండ్ ఆల్సో మనకి కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఈజీగా పిక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ప్యాంట్సే కాదు, షాల్స్ కూడా ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు, మన చున్నీస్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ లేదు లింగరీ కావాలంటే లింగరీస్ కూడా యూజ్ అవుతాయి ఇది. సో ఇదొక గుడ్ పర్చేజ్ అనమాట నేను చేసింది అమెజాన్లో రీసెంట్గా. సో దట్స్ ఆల్ అండి, ఎన్ని ఐటమ్స్ 1 2 3 4 5 అన్నమాట. సో చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుందో. క్లీన్స్ విత్ ఎ జగ్ ఆఫ్ వాటర్, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో రిమూవ్ యాంగ్రీ మామాస్ హెయిర్ బై ట్విస్టింగ్ టు ద రైట్ అండ్ లిఫ్టింగ్ ఆఫ్. ఫస్ట్ ఓపెన్ చేద్దాము ఎలా ఉందో. ఓ వావ్, లుక్స్ సో క్రేజీ కదండి. ఓకే, హెయిర్ తీసేయాలంట. Remove hair by twisting to the right and lifting off. So twisting one. Okay, hair tricesamu. Next, add vinegar and water to fill lines on body. Figure 1. Figure 1. Okay, either. Okay. Add vinegar and water to fill lines on body. Okay. Replace head and hair parts. Oh, head could be sell. First hair, tarvata head by pulling straight up. Lock. Lock lagi ichcharu chudandi. Adi play around cheyali. Open close ki. So motham tisesanu. Ikkada lines adigo vinegar intavaraku add cheyali. Kanipistunda meeku? ఇంతవరకు వెనిగర్ యాడ్ చేయాలి, దాని తర్వాత వాటర్ పోర్ చేయాలి. ఇంతవరకు నేను డిస్టిల్డ్ వైట్ వెనిగర్ యూస్ చేస్తున్నాను మల్టీ పర్పస్ది. సో ఇక్కడ వరకు ఉంది వెనిగర్ మార్క్. ఓకే గుడ్. దాని తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. ఓకే దాని తర్వాత do not overfill and squeeze of lemon or essence. Next, replace head and hair parts. So okay, and hair ఏంటి అలాగే మనం తీసేటప్పుడు ట్విస్ట్ అన్నీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి ఈజీగా పడిపోతుంది, ఏదో సంథింగ్ తేడా అనుకుంటా. ఉండండి. యా ఓకే, ఇట్ షుడ్ గో డౌన్ కదా. ఓకే, సో కొంచెం పుష్ చేయాలండి. ఇక్కడ ట్విస్ట్ చేసాం కదా లోపల పెట్టేటప్పుడు, తర్వాత అడ్జస్ట్ చేసి పుష్ చేస్తే కిందకి వెళ్తుంది. కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మనం జస్ట్ షుడ్ ప్లే అరౌండ్. తర్వాత ఈ హెడ్ పెట్టేయాలి. ఓకే, సో ఇప్పుడు అలౌడ్ టు స్టాండ్ ఫర్ 2 అడిషనల్ మినిట్స్. ఓకే నో సారీ, మైక్రోవేవ్ ఫర్ 7 మినిట్స్ ఆన్ హై. Allowed to stand for 2 additional minutes. Remove Angry Mama by hair arms which stay cooler. The remaining liquid inside Angry Mama can be applied to a sponge to wipe microwave clean. Okay Andy, let's try. First microwave lo 7 minutes pettalanta. So let's take Angry Mama, put it inside microwave. Okay, సో చూసే క్లీన్గా అనిపిస్తుంది కానీ చాలా మార్క్స్ ఉన్నాయండి, ఆయిల్ మార్క్స్ అవన్నీ చూస్తే కనిపిస్తుందా ఇప్పుడు? యా, గ్రీజ్ మార్క్స్ అలా ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేసేస్తుందంట. లెట్స్ సీ. సో 7 minutes చెప్పారు. మైక్రోవేవ్ కుక్ బై టైమ్ 7 minutes. Yeah. సౌండ్లు అయితే వస్తున్నాయి. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. లెట్స్ సీ. సో ఇంకా 2 minutes ఉంది. నాకైతే వెనిగర్ స్మెల్ వస్తుంది. సో ఏం చెప్పారు దాని తర్వాత? లిక్విడ్ సో మామ బై హెర్ ఆర్మ్స్ రిమూవ్ యాంగ్రీ మామ. ఓకే, సో ఫన్నీ నేమ్ కదా, అంటే మైక్రోవేవ్ డర్టీగా ఉందని మామ బికేమ్ యాంగ్రీనా ఏంటి? యాంగ్రీ మామ అంట. సో ఆల్మోస్ట్ డన్. ఓకే ఓకే డన్. లెట్స్ సీ ఎలా ఉందో. ఓకే ఓకే సో ఈజీగా వచ్చేస్తుంది గ్రీస్ అని చెప్తారు. సో లెట్స్ హోల్డ్ అండ్ ఇంకా కొంచెం లిక్విడ్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా ఇలాగ టిష్యూ పేపర్తో తుడిస్తే ఈజీగా వచ్చేస్తుంది అంటారు. యా చూడండి ఎంత డర్ట్ ఉందో, మనకు కనిపించదు కానీ చాలా డర్ట్ ఉంటుంది. చూసారా? సో ఇది టిష్యూ పేపర్తో ఇలాగా వైప్ చేసేస్తే నీట్ అయిపోతుంది అంటారు. కావాలంటే మనం ఈ రిమైనింగ్ లిక్విడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత డర్ట్ వచ్చిందో, కనిపించదు కానీ చాలా డర్టే ఉంటుంది. సో ఇదైతే వర్క్ అయిందండి. యాంగ్రీ మామా ఇట్ వర్క్స్ అని తెలిసింది. సో ఐ రికమెండ్ టు యూస్. సో యాంగ్రీ మామాని ఎందుకు యూస్ చేయాలి, మనము వెనిగర్ వాటర్ యూస్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు మీకు. సో ఈ ఏరియాస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనము రీచ్ అయ్యి క్లీన్ చేయడం కష్టం కదా. సో ఈ యాంగ్రీ మామా వల్ల ఏంటంటే ఈ ఏరియాస్ అంతా కూడా కొంచెం క్లీన్ చేయడం ఈజీ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ ఫంక్షనాలిటీ. సో ఈ వ్యాక్యూమ్కి రీఫిల్ ప్యాడ్స్ అండి, అవి షార్క్ కంపెనీది. బోత్ వ్యాక్యూమ్ అండ్ మాప్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇది దీనికి ఇప్పుడు మనం ప్యాడ్ చేంజ్ చేయాలి. సో ఇది పాతది తీసేసి ప్యాంట్స్ యూజువల్గా ఇలాగా ఇండివిజువల్ హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకుంటాం కదా, సో అలా కాకుండా సో ఇది ఉందనుకోండి ఇలాగా ఒకటి హ్యాంగ్, ఇది టూ కదా, ఒకదానికి 5 హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలాగన్నమాట. చూసారా ఒక హ్యాంగర్కే 5 ప్యాంట్స్, ఇలాగే 5 షాల్స్ కానీ లేకుండా అంటే చున్నీస్, స్కర్ట్స్, వాటెవర్. సో అలాంటివి స్పేస్ మిగులుతుంది, పైగా మనకి విజువల్గా కూడా ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. అండ్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.